చాలా కష్టపడతా ఉన్నాం. మేము ఎంతో మందిని కలిసిన ఆరోగ్యం బాగాలేదమ్మా బాగాలేదమ్మా చేర్చుకోలేకుండామమ్మా అని. మీరు జగనన్న వస్తే ఏం చెప్పినారు ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కాదు, మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కర్ణాటకకు పో, తమిళనాడుకు పో, మహారాష్ట్రకు పో, అంటే బెంగళూరులో చూపించుకో, మద్రాస్ లో చూపించుకో, ముంబైలో చూపించుకో, ఎక్కడ చూపించుకున్నా మనకు 1000 రూపాయల పైన ఏం ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద. 4వది మనం అనుకున్నాం ఆడవాళ్లకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం, మనం ప్రతిదానికి ఇంకొకరి డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, అవునా కదమ్మా? బ్లాక్రా వాళ్ళందరూ మనం అదే కదా అనుకుంటేది, అందుకనే కదా మనం పొదుపు సంఘాల్లో చేరేది. రవణ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు మీకు, రుణాలు మాఫీ చేస్తాడన్నాడు. మాఫీ చేసినాడా? మాఫీ చేసినాడా? మాఫీ చేయలే, మాఫీ చేయలే. దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి. 14 నుండి 1 రూపాయి పెట్టాలి, ఆ వడ్డీలు అన్నీ పెరిగి పెరిగి ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి, వడ్డీలు పెరిగినాయి. జగన్ ఏం చెప్పినాడు ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ 11వ తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ 4 దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు. జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా మనము? జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? చంద్రబాబు మాట నమ్మచ్చా? నమ్మకూడదు, నమ్మలేము, మోసం చేస్తాడు ఆయన.